యాకత్పుర అసెంబ్లీ నియోజకవర్గం అనేక రకాల ప్రత్యేకతలను సంతరించుకుంది పాత బస్తీలు అంతర్భాగమైన ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఏర్పడిన నాటి నుండి సహజంగానే ముస్లిం అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తప్ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మజ్లిస్ పార్టీ ఎంఐఎం పార్టీకి చెందిన ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తుంది తొలి రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు సార్లు స్వతంత్రులు గెలిచారు వీర్లు ఎంఐఎం వ్యవస్థాపకుడైన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం విశేషం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మినహా రెండు వేల పద్దెనిమిది వరకు జరిగిన ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మజ్లిస్ తహారీక్ ఎంబీటీ అభ్యర్థి గెలవటం జరిగింది ఈ నియోజకవర్గంలో జాకత్పుర మాదన్నపేట దబీర్పుర లాల్ దర్వాజా ఉప్పుగూడ కొంత భాగం ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ముస్లింలతో పాటు హిందూ ఓటర్లు సమానంగా ఉంటారు కానీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వంటి పార్టీల నడువ హిందూ ఓట్లు చీలిపోవడంతో ఎంఐఎం గెలుస్తూ వస్తుంది రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం అభ్యర్థి ముంతాజ్ అహ్మద్ ఖాన్కు అరవై ఆరు వేల మూడు వందల తొంభై ఒకటి ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి సిహెచ్ రూప్ రాజ్కు ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఓట్లు వచ్చాయి ఎంబీటీ బీఆర్ఎస్ మూడు నాలుగు స్థానాలకు పరిమితమయ్యాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన సయ్యద్ అహ్మద్ ఖాద్రి అరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి సామసుందర్ రెడ్డి ఇరవై రెండు వేల ఆరు వందల పదిహేడు పోల్ ఓట్లు పోలాయి నియోజకవర్గంలో బీజేపీ ఈసారి అభ్యర్థిని రంగంలోకి దిలిపింది ఇక విద్యావేత్త బీజేపీ నేత యాకత్పుర నియోజకవర్గం ప్రజలకు సుపరిచితులైన ఎన్ వీరేందర్ యాదవ్ కు ఆ పార్టీ టికెట్ కేటాయించింది ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ప్రజలకు మరింత ఎక్కువ సేవ చేయాలనే ఆలోచనతో ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధమయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో తొలి రెండు సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత ఐదు సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు వీరిలో ఎంఐఎం స్థాపకులు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఒకరు ఆరు సార్లు ఎంఐఎం ఒకసారి ఎంబీటీ అభ్యర్థులు గెలుపొందారు అయితే పద్నాలుగు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలే గెలుస్తూ వచ్చారు ఇటువంటి నియోజకవర్గంలో బీజేపీ పోటీ నామమాత్రంగానే ఉంటుందా ఎంఐఎం కు కంచుకోట లాంటి యాకత్పురాలో బీజేపీ పాక వేయడం సాధ్యమేనా అక్కడి హిందూ ఓటర్లు వన్ సైడ్ గా బీజేపీకి ఓటు వేస్తారా ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టి కాషాయ జెండా విగ్రవేయడం సాధ్యమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇక ఎంఐఎం కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టే అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంది ఇప్పటి వరకు జరిగిన పద్నాలుగు ఎన్నికల్లో ముస్లింలు మాత్రమే గెలుస్తూ వచ్చారు హిందువులు ఎందుకు గెలవలేదు అనేది ప్రధాన ప్రశ్న మూడు లక్షల ముప్పై వేల ఆరు వందల ఇరవై ఒక్క వేల మంది ఓటర్లలో హిందువులు సగానికి అటు ఇటుగా ఉంటారు వాళ్ళంతా కాంగ్రెస్ తరహా ఇతర పార్టీలను కాదని బీజేపీకి ఓటేసే అవకాశం ఉందా అంటే హిందూ ఓటర్లని ఏకతాటిపై తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉందనే సమాధానం వస్తోంది అయితే వీరేందర్ బీసీ కావడంతో బీసీలు వన్ సైడ్ గా ఓటు వేస్తే బీజేపీ గెలిచినా ఆశ్చర్యం ఉండదు కేవలం హిందూ ముస్లిం పేరిట పాత బస్తీలో ఓటర్లు డివైడ్ అవుతుంటారు ముస్లింల మాదిరిగా హిందువులు ఒకే పార్టీకి ఓటేయాలని కట్టుబడి ఉంటారు బీజేపీ కూడా ఇటువంటి నియోజకవర్గంలో ముస్లింలు అభ్యర్థిని పోటీ చేస్తే ఫలితాలు వేరుగా ఉండే అవకాశాలు ఉంటుంది అట్లాగే అమిత్ షా నడ్డా వంటి బడా నాయకులతో ఈ ప్రాంతంలో సభలు పెట్టిస్తే కొంత మేలు చేకూరే అవకాశాలున్నాయి